నా పేరు డాక్టర్ సిఎల్ వెంకటరావు. రతిలో పాల్గొనటం శృంగారం అంటే దాంట్లో రెండు స్టెప్స్ ఉన్నాయి. మొదటి స్టెప్ ఫోర్ ప్లే ముద్దు ముచ్చట. ఇది 15 నిమిషాలు కనీసం చేయాలి, ఇంకెక్కువ చేసినా నష్టం లేదు. రెండో దశ, రెండో స్టెప్ 5 నుంచి 10 నిమిషాలు. అది వాస్తవంగా పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెట్టడం. మొదటి దశ ఎవరైతే చేయరో వాళ్ళు ఆనందాన్ని, పరమానందాన్ని, లైంగిక ఆనందాన్ని పొందలేరు. ఆశించిన రీతిలో సుఖాన్ని పొందలేరు. పక్క చూపులు చూస్తారు. అందుచేత రతి శృంగారం అంటే తప్పనిసరిగా, విధిగా, కంపల్సరీగా ఫోర్ ప్లే చేయాల్సిందే. ఫోర్ ప్లే అంటే కామనాడులను, పురుష స్త్రీ కామనాడులను ప్రేరేపించాలి. స్త్రీలో వెంట్రుకలు, ముఖము, కళ్ళు, మూతి, ముక్కు, చెవులు, మెడ మెడ వెనక భాగం, లో నెక్ జాకెట్ వేసుకుంటే వీపు, సన్నని నడుము, రొమ్ము ముందు భాగం నుండే రొమ్ములు, చను మొనలు, బొడ్డు, పిరుదలు, పురుషాంగం స్థానంలో ఉండే స్త్రీ జననేంద్రియం పైన చిన్నటి పురుషాంగం లాంటిది క్లైటోరిస్ అని ఉంటుంది. అలాగే పాదాలు. ఏదైతే స్త్రీ జననేంద్రియాలు, స్త్రీకి సంబంధించిన అవయవాలు ఉన్నాయో పురుషులకు కూడా అవే కామనాడులు. ఎక్కడ అంటుకున్నా కూడా కరెంట్ షాక్ కొట్టిన చివుక్కున వాళ్ళకి కామోద్రేకం వచ్చేస్తుంది. ఆ తర్వాత వీటినన్నింటినీ ప్రేరేపించడానికి చేతులు ఉపయోగించాలి. సున్నితంగా, మొరటగా కాకుండా సున్నితంగా తాకుతూ, చేతులతో పిసుకుతూ, చేతుల వేళ్లతో స్పృశిస్తూ, పెదాలతో ముద్దులు పెడుతూ, తర్వాత నాకుతూ చీకుతూ, ఈ కామనాడులుండే భాగాలన్నీ కూడా ఈ విధంగా చేతులతో, పెదాలతో, నాలుకతో ప్రేరేపించి స్త్రీని రెచ్చగొట్టి వేడెక్కిపోయేలా చేయటం. తర్వాత నీ యొక్క పురుషాంగాన్ని స్త్రీ చేతికి అప్పచెప్పి ఆడుకో. ముచ్చట్లు, ముద్దులు, అలాగే నాకటం, చీకటం పురుషాంగాన్ని స్త్రీకి వదిలేయాలి. బలవంతం చేయకూడదు. నాది నీ నొట్టో పెట్టుకో, నాది నీ నొట్టో పెట్టుకొని ఎప్పుడు అనకూడదు. పెట్టుకునేలా ప్రేరేపించేయి. దాన్ని ఎప్పుడైతే చేతిలో పెట్టావో ఆ పురుషాంగం కింద వృషణాలను ఎంతో ఇష్టపడతారు స్త్రీలు. దాన్ని స్పృశించడం, అంటుకోవటం, పిసకటం, నాకటం, చీకటం, ఈ వృషణాలను చాక్లెట్లు చీకినట్టు చీకుతారు. పురుషాంగాన్ని ఐస్ ఫ్రూట్లా చీకుతుంటారు. ఇవన్నీ కూడా కామ ప్రక్రియలో కామాన్ని ప్రేరేపించడానికి, కామనాడులు ప్రేరేపించడానికి చేసే ప్రక్రియలు విధిగా చేయాలి. అయిన తర్వాత ఈ పురుషాంగం మహిళ చేతికి ఇచ్చేయి. పెట్టుకో, పెట్టుకో అని ఇచ్చేసి తనకు కావలసిన విధంగా చేతితో పురుషాంగాన్ని యోనిలో ప్రవేశపెట్టుకుంటుంది. నువ్వు పెట్టడం కాదు, పురుషుడు కాదు పెట్టడం, స్త్రీనే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొంచెంసేపు ఆగు. కొంచెంసేపు అయిన తర్వాత కొంతమంది చాలా స్పీడ్ వెళ్ళిపోతారు. స్పీడ్ వెళ్ళకూడదు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా ఉండకూడదు రైలు. ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు ఉండాల. గూడ్స్ రైలు నిదానంగా వెళ్తుంది, చాలా స్లోగా వెళ్తుంది, చాలా బరువు మోసుకెళ్తుంది. అట్లాగే ప్యాసింజర్ రైలు అన్ని చిన్న పెద్ద స్టేషన్ లాక్కుంటా వెళ్తుంది. అలాగే ఈ స్ట్రోకులు నేను ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాను, ఏమైనా నా లోపం, నీ లోపం ఏమి ఉండదు. స్ట్రోకులు చక్కగా ఇవ్వగలవు నిదానంగా. రెండు స్ట్రోకులు ఇవ్వటం, ఆగటం, రెస్ట్, మళ్ళీ రెండు స్ట్రోకులు ఇవ్వటం, రెస్ట్. ఇలా చేస్తున్నప్పుడు స్ట్రోకులు ఇస్తాం, రెస్ట్ తీసుకోవటం, స్టాప్ అండ్ స్టార్ట్. ఆగు వెళ్ళు, ఆగు వెళ్ళు, ఆగు వెళ్ళు నిదానంగా చేసుకుంటా పోతే ఒకనొక దశలో వీర్యము బయటకు వస్తున్నట్టుగా నీకు తెలుస్తుంది. అప్పుడు ఆగు. కాసేపు ఆగితే ఆ వీర్యం రాకుండా ఉంటుంది.
లేదు వచ్చేస్తుందని అనుమానం ఉంటే అంగాన్ని బయటికి తీసే పురుషాంగాన్ని అప్పుడు ఆగుతుంది లేదు పురుషాంగం అన్ని ఆ కింద ఈ మూత్రం వచ్చే నాళం దగ్గర నొక్కి పట్టాలి నొక్కి పెడితే వీర్యం ఆగిపోతుంది మళ్ళీ మొదలు పెట్టు నిదానంగా లోపలికి బయటికి రెండు సార్లు ఇలా ప్రవేశపెట్టడం ద్వారా స్ట్రోకులు నేను ఇవ్వలేననే అనుమానం మీకు రాకూడదు తర్వాత ఎప్పుడూ ఒకే భంగిమ అయితే బోరు కొట్టేస్తుంది భంగిమలు మార్చండి స్త్రీ కింద ఉండండి పురుషుడు పైన అనేది ఇక అది ఎప్పుడు మనము పూర్వీకుల నాటి నుంచి వాళ్ళకు కూడా వాడే భంగిమ స్త్రీ కింద పురుషుడి పైన తర్వాత ఇంకొక విషయం పురుష అంగము యోనిలో ప్రవేశపెట్టేటప్పుడు కాళ్ళు వెడం చేస్తారు కాళ్ళు వెడం చేసి లోపలికి ప్రవేశపెడతారు కొంతమంది మహిళలు ఆ నిలువు పెదాలని వెడం చేసి ఎడం చేసి పురుషాంగాన్ని లోపల పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత కాళ్ళు ఎడంగా కాకుండా కాళ్ళు దగ్గరికి చేయాలి దగ్గర చేసినప్పుడు టైట్ అయిపోతుంది ఎడంగా ఉన్నప్పుడు లూజ్ అవుతుంది ఇది మీ చాలామంది లూజ్ లూజ్ అనుకుంటుంటారు మీరు ఎందుకు కాళ్ళు దగ్గరికి చేయండి ఎంత టైట్ కావాలో అంత టైట్ అయిపోతుంది అలాగే ఎప్పుడు ఇదే భంగిమ కాకుండా పురుషుడు కింద పడుకోవటం మహిళ పురుషుడి మీద పడుకుని చేయటం లేదు కూర్చొని చేయటం తర్వాత అందరూ ఇష్టపడేది చాలామంది డాగీ స్టైల్ మంచం మీద ఉంగోమనండి మంచం మీద చేతులు పెట్టడం పురుషుడు నిలబడి వెనకాల నుంచి యోనిలో ప్రవేశపెట్టడం పురుషాంగాన్ని ఇది ఫుల్ టైట్గా ఉంటుంది ఇద్దరికీ బ్రహ్మాండమైన ఆనందం ఈ చేసే ప్రక్రియలో చేతులను తొడల మీద పెట్టుకుని ముందుకి వెనక్కి ఇలా చేయటం కానీ ఇంకా కొంతమంది ఈ చేతులను రొమ్ములు కిందకి వేలాడుతుంటే వాటిని పెసకటం కానీ చేస్తుంటారు ఆ విధంగా ఈ డాగీ స్టైల్ అనేది చాలా ఆనందాన్ని సంతృప్తినిచ్చే ఈ భంగిమ ఇలా భంగిమలు మారిస్తే బోరు కొట్టకుండా ఉంటుంది స్ట్రోకులు కూడా ఈ చివరికి మంచం చివరికి మహిళను తీసుకొచ్చి పడుకోబెట్టి కాళ్ళు రెండు భుజాన మీద వేసుకుని పురుషుడు నిలబడి యోనిలో అంగము ప్రవేశపెట్టినప్పుడు కాళ్ళు రెండు భుజం మీద ఉంటాయి అది ఎంతో సంతృప్తిని కలిగించే భంగిమ భంగిమలు మారండి ఇవి కొన్ని భంగిమలు చెప్పడం జరిగింది అలాగే కుర్చీకి పక్కన ఆర్మ్స్ ఉండవు ఆర్మ్స్ లేని కుర్చీలో కూర్చుని కాసేపు పురుషుడు కూర్చోవటం మరోసారి మహిళ కూర్చోవటం కూర్చుని చేసుకోవటం చేతులు లేని కుర్చీనే కావాలి చేతులుంటే మీకు అడ్డం వస్తుంది చేతులు లేని కుర్చీలో కూర్చుని ఒకసారి పురుషుడు కింద మరోసారి మహిళ కింద ఎదురెదురుగా కూర్చోవటం లేదా మంచం మీదే ఎదురెదురుగా కూర్చోవటం ఇంకొకటి మీరు పురుషుడు బాగా మాంచి ఎత్తు బరువు మోయగలిగే శక్తి ఉంటే మహిళ కొద్దిగా బరువు తక్కువ ఉంటే చిన్నపిల్లలు ఎత్తుకున్నట్టు మహిళను ఎత్తుకునే పురుషాంగాన్ని మహిళ యోనిలో ప్రవేశపెట్టడం చిన్నపిల్లల్ని ఎత్తుకుంటాం కదా ఎదురు ఎత్తుకోవటం ఎత్తుకుని ఉండగానే పూర్తి చేసేయటం లేదా గోడకి నిలబెట్టడం కాసేపు పురుషుడు గోడకుంటాడు ఒకసారి మహిళ ఇంకోసారి గోడకుంటుంది గోడకి నిలబడి చేయటం ఈ రకంగా మీరు అనేక రకాల ప్రయోగాలు మీరు ఈ రతిలో పాల్గొనేటప్పుడు తొడలు కాళ్ళు భుజం మీద వేసుకోవటం రకరకాల ప్రయోగాలు సైడ్కి పడుకోవటం ఒకటేంటి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కసారి నీకు ఆలోచన ఇచ్చానంటే ఇంకా సూపర్ నువ్వే డిజైన్ చేసుకుని రకరకాల భంగిమలలో మీరు ఆనందాన్ని పరమానందాన్ని ఇక నువ్వైతే నామన్మధుడు అని చెప్పి నిన్ను వదిలిపెట్టి ఉండదు రోజుకి ఎన్నిసార్లు చేసినా బోరు కొట్టకుండా ఈ యొక్క సెక్స్ అంటే మీలో మంచి ఆ ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తర్వాత మంచి ఆ ఫీలింగ్ని కలగజేసేది హార్మోన్లు మెదడు నుంచి డోపమిన్ అని ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలై మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చక్కగా దైనందిన జీవితంలో ఏ పక్క చూపులు చూడకుండా అక్రమ సంబంధాలు జోలికి పోకుండా సీతారాముల వలె చక్కటి జీవన విధానంతో
ఆనందంతో మీరు ఆ సుఖాన్ని సెక్స్ యొక్క సుఖాన్ని కామం ద్వారా పొందగలుగుతారు.